నెక్స్ట్ ప్రశాంత్ కిషోర్ గారి కలయికతో టీడీపీకి గెలుపు అవకాశాలు పెరుగుతాయని మీరు భావిస్తున్నారా? అంటే ప్రశాంత్ కిషోర్ గారు అడ్వైజర్ అండి, తను మంచి అంటే ఎన్నికల వ్యూహకర్త. ఆయన వ్యూహకర్త కానీ ఆయనతో వర్క్ చేసిన చాలా పార్టీలు ఇంతకు ముందు గెలిచాయి అన్న ఇది ఉంది కదా సార్, మరి ఉంది. సో అన్ని వేళలా ఆయన సక్సెస్ అవుతారు అని ఏం లేదు. అక్కడి అక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీతో ఉన్నారు, కలిసి ఉండి అడ్వైజ్ చేస్తూ ఎన్నికల ప్రణాళిక వ్యూహకర్తగా ఉండి చేశారని అనుకుందాం. ఉదాహరణకి మరి ఇదే పథకాలను రేవంత్ రెడ్డి గారు వెళ్ళి ప్రచారం చేశారనుకోండి, మేము ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇచ్చినట్లే మీకు ఇక్కడ ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తాము అన్నారనుకోండి, అప్పుడు హైదరాబాద్ శ్రీకాకుళం టు హైదరాబాద్, హైదరాబాద్ టు శ్రీకాకుళం, లేకపోతే ఇంకా ఏ మారుమూల కానీ అనంతపురం కానీ ఇవన్నీ ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రీవియస్గా అంటే బైఫర్కేషన్ కంటే ముందు ఎలా ఉందో అలా ఉమ్మడి తెలంగాణ టు ఆంధ్ర వరకు మొత్తం బస్సులో ఫ్రీ అని అన్నారనుకోండి, ఓటు వేస్తారా లేదా? అక్షయత గారు చెప్పండి, మీరే చెప్పండి. సో ఎంత ప్రభావం ఉంటుంది చెప్పండి. అదేవిధంగా కర్ణాటక సీఎం వచ్చి ఏమంటే మీరు కర్ణాటక కూడా రావచ్చు అని అన్నారనుకోండి, హైదరాబాద్ టు కర్ణాటక వరకు కూడా రండి లేకపోతే అని చెప్పి అనుకోండి, శ్రీకాకుళం టు కర్ణాటక వరకు రండి, మీరు ఉచితంగా ప్రయాణం చేయండి బస్సుల్లో అన్నారనుకోండి, ఎంత ఎంత ఇది ఉంటుంది? డెఫినెట్గా ఉంటుందండి మైల్ చూడండి మీరు. సో ఇట్లాంటి స్కీమ్స్ అనౌన్స్ చేస్తే అప్పుడు ఏంటి పరిస్థితి? అండ్ కర్ణాటక సీఎం అండ్ డిప్యూటీ సీఎం వాళ్ళందరూ కూడా అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తారు. తర్వాత తెలంగాణలో ఉన్న క్యాబినెట్లో ముఖ్యులంతా కూడా అక్కడికి వెళ్ళి కాన్సన్ట్రేట్ చేస్తారు కాంగ్రెస్ కోసం. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు కూడా రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తారంటే మొత్తం కాన్సన్ట్రేషన్ అక్కడ చేయమని చెప్తారు. సో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మినిస్టర్స్ అందరూ కూడా అక్కడ నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలుగా ఉండి ముందుకు నడిపిస్తారు కదా పార్టీని, కాంగ్రెస్. అక్కడ ఆంధ్ర ప్రజలు ఇప్పుడు అనుకుంటారండి అమ్మ తెలంగాణ ప్రజలు ఎంత మంచి ఎంజాయ్ చేస్తున్నారు ఇన్ని స్కీమ్స్తో అని వాళ్ళు ఏ విధంగా అయితే భావిస్తున్నారో ఇవే స్కీమ్స్ అక్కడ అనౌన్స్ చేశారనుకోండి. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఆంధ్ర వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ ఆధార్ కార్డు ఉంటే కోదాడ వరకు వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రావెల్ చేయొచ్చు, ఆటోమేటిక్ గా సగం వాళ్ళకి అమౌంట్ తగ్గినట్లే కదా? తగ్గింది కదా. అప్పుడు వీళ్ళు ఏమంటారంటే ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఉన్న ఆంధ్ర కాంగ్రెస్ నాయకులు ఏమన్నా వచ్చేస్తారంటే మీరు హైదరాబాద్ నుంచి లాస్ట్ బార్డర్ వరకు రావచ్చు తెలంగాణ ఆంధ్రాలో కూడా అని చెప్పి పెట్టారనుకోండి, సినారియా మారిపోతుంది ఒక్కసారి. సో ఇవన్నీ ఎలక్షన్స్ నాటికి వాళ్ళు ఇంకా ఏం అనౌన్స్ చేస్తారు ఆ భయం అనేది ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఒకవైపు థ్రెట్ షర్మిల, ఇంకోవైపు ఉచిత పథకాలు, ఉచిత హామీలు, ఇవన్నీ ఎట్లా ఉంటాయి అనేది మనం చెప్పలేము. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కూడా బాగా కష్టపడుతున్నారు. వారి గురించి ఒక మాటలో చెప్పాలి అంటే మొన్న జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన మీద సింపతి అనేది బాగా పెరిగింది, సింపతి క్రియేట్ అయింది, సింపతి బాగా వచ్చింది కదా. ఆ సింపతికి తోడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా యాడ్ అయ్యారు, వాళ్ళిద్దరు కలుస్తారు, కలిసిపోయారనుకోండి. ఇంకా చంద్రబాబు నాయుడు గారు మిస్సెస్, ఆమె కూడా అంతకుముందు ఎప్పుడు రాజకీయాల గురించి మాట్లాడకపోయేది, ఆమె కూడా యాక్టివ్ అయిపోయారు. సో ఇవన్నీ ఈక్వేషన్స్ మారుతూ ఉంటాయి కాబట్టి మనం చూద్దాం. ఇప్పుడు మీరు జనసేన గురించి కూడా మాట్లాడారు కాబట్టి ఇక్కడ ఒక చిన్న టాపిక్ సార్, ఇప్పుడు టీడీపీకి జనసేనకి సీట్ల పంపిణీ విషయం గురించి ఏమన్నా తలనొప్పిగా మారే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే ఇది ఎట్లా ఉంటుందంటే ఎప్పుడైనా కానీ ఏదే ఏ పార్టీతో మీరు పొత్తు పెట్టుకున్నా కానీ ఖచ్చితంగా ఈ ప్రభావం, ఈ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. మొన్న మనం మన తెలంగాణ విషయానికే వస్తే కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎంతో కలిసి పోటీ చేయాలనుకుంటుంది. సిపిఐ వాళ్ళు ఇన్ని సీట్లు కావాలని చెప్పారు, 5 సీట్లు కావాలన్నారు, 5 సీట్లు కాదు మీకు 2 సీట్లు ఇస్తామన్నారు, తర్జన భర్జన పడ్డారు. సిపిఎం వాళ్ళతో కూడా అదే విధంగా తర్జన భర్జన పడ్డారు. ఇప్పుడు ఉదాహరణకి కొత్తగూడెం నుంచి సిపిఐ నుంచి అక్కడ కూనంనేని సాంబశివరావు గారు గెలిచారు. అయితే ఆ కాన్స్టిట్యూన్సీలో ఆల్రెడీ అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకుడు ఏమైపోవాలి మరి?
మీరు సిపిఐ కేటాయించారు కదా, సిపిఐ కేటాయించినప్పుడు మరి అక్కడ ఉన్న కాన్స్టిట్యున్సీలో ఉన్న అప్పటి వరకు కాంగ్రెస్ కోసం కష్టపడ్డ వాళ్ళు ఏమి కావాలి? సో పొత్తు పెట్టుకున్నప్పుడు ఆ స్థానాల్లో ఇది వేరే పార్టీకి ఇచ్చినప్పుడు అక్కడ ఉన్న ఆ పార్టీకి సంబంధించిన నాయకులు డెఫినెట్గా అపోజ్ చేస్తారు. ఎందుకంటే ఆస్పిరెంట్స్ ఉంటారు కదా, నేను ఇంత కష్టపడ్డ ఆ పార్టీ కోసం ఇవాళ మీరు వేరే వాళ్ళకి ఇచ్చారు అని చెప్పినప్పుడు గొడవలు అవుతాయి, ఖచ్చితంగా అవుతాయి. కాకపోతే ఏంటంటే వీళ్ళని సర్దుబాటు చేస్తారు పార్టీ హైక్ వన్స్ పార్టీ ఫామ్ లోకి వచ్చిన తర్వాత మీకు ఏదో ఒక పదవి కట్టబెడతామన్న మాటలు ప్రతి చోట జరుగుతాయి. కూర్చోబెట్టి మాట్లాడితే కొంత వాళ్ళని కన్విన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ కన్విన్స్ కావాలని వాళ్ళు ఏం చేస్తారంటే వేరే పార్టీలోకి వెళ్ళిపోయి అక్కడ నుంచి టికెట్ సంపాదించుకోవడం అట్లాంటిది అయినా ఆల్టర్నేట్ ఆలోచించుకుంటారు. మ్యాక్సిమం ఏం చేస్తారంటే కన్విన్స్ చేయడానికే ట్రై చేస్తారు. అవసరమైతే ఢిల్లీ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు, ఢిల్లీ వాళ్ళు కూడా పిలిపించుకుంటారు, అధిష్టానం వాళ్ళు పిలిపించుకొని వాళ్ళని వాళ్ళతో మాట్లాడతారు. ఇవన్నీ సహజమే. పొత్తులు అన్నప్పుడు డెఫినెట్గా ఇవ్వాలనే కాదు, చాలా కాలం నుంచి ఎన్టీ రామారావు గారి పీరియడ్ నుంచి కూడా నేను చూస్తూనే ఉన్నాను. అప్పుడు కూడా ఇలాగే తలనొప్పిగా ఉండేది, సిపిఎం వాళ్ళకు సర్దుబాటు చేయడానికి లేక ఇబ్బంది పడేది వాళ్ళు. ఒక రెండుసార్లు బీజేపీతో కూడా కలిసి పోటీ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా తలనొప్పిగా మారింది, వాళ్ళకి 25 సీట్లు ఎట్లా ఇస్తారని చెప్పి బీజేపీకి అప్పుడు 25 స్థానాల గురించి వచ్చింది. కాబట్టి ఇప్పుడు లాస్ట్ టైం చూసినట్లయితే వైసీపీకి 151 సీట్లు వచ్చాయి. మరి ఈసారి ఒకవేళ వైసీపీ కనుక గెలిస్తే ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు? అంటే అప్పుడు ఈక్వెషన్స్ను చూడాలండి. ఎందుకంటే ఒకటి 5 ఇయర్స్గా జగన్ గారు చేసుకున్న హెడేక్ ఏంటంటే ఫస్ట్ 3 రాజధానులు అన్నెసర్లి చేసుకున్నారు, అది చాలా ఇంపాక్ట్ చూపించింది. ఎస్, ఆయన చేయాల్సింది ఏంటంటే అధికారంలోకి వచ్చిన తర్వాత స్థిరపడిన తర్వాత పబ్లిక్ వైపు చూడాల్సింది. పబ్లిక్కి మనం ఎంత సర్వీస్ చేయగలము, పబ్లిక్కి ఎంత మోటివేట్ చేయగలము, ఎన్ని స్కీమ్స్ మనము అమలు చేయగలము, ప్రజలు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారు, రోడ్లు తర్వాత స్లమ్ ఏరియాసు వాటి మీద దృష్టి పెట్టాల్సింది, తర్వాత మెడిసిన్ అండ్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ఇవి మనకు మెడిసిన్ అండ్ ఎడ్యుకేషన్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అండి. కానీ ఎడ్యుకేషన్ చాలా బాగా డెవలప్ అయింది కదా సార్, చేశారు, స్కూల్స్ అవన్నీ కూడా చేశారు, విద్యకు మంచి ప్రయారిటీ. అవును, అది ఇది చేయకుండా వారు ఏం చేశారు, ఎంతసేపు నేను 3 రాజధానులు చేస్తాను అని అన్నారు. 3 రాజధానులు అవసరం లేదు అని చాలామంది అన్నారు, అపోజ్ చేశారు. వైజాగ్లో అన్నారు, తర్వాత కర్నూలు అని చెప్పారు. 3 రాజధానులు చేయడం ద్వారా డిసెంట్రలైజేషన్ అవుతుందని అడిగితే ఒక ఆయన ఆలోచన అంతవరకు బాగానే ఉంది. కానీ ప్రజలు అపోజ్ చేస్తున్నారు, తర్వాత అపోజిషన్ అపోజ్ చేస్తున్నారు. ఇంతమంది అపోజ్ చేసిన తర్వాత కూడా మీరంతా అపోజ్ చేస్తున్నవాటే ఇందులో ఇంకా పట్టుదల పెరుగుతుంది. అవును, ముఖ్యమంత్రి గారి జగన్ గారి స్వభావం ఎలా అంటే మీరు ఏదైతే వద్దంటారో దాన్నే ఇంకా నేను చేసి చూపిస్తాను. అవును, వద్దన్నప్పుడు వీళ్ళు ఎందుకు వద్దంటున్నారు అని ఆలోచన చేయాలి. దాని ఆ విషయంలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలి, రౌండ్ టేబుల్ మీటింగ్స్ అరేంజ్ చేయాలి, అందరు ఒపీనియన్స్ తీసుకోవాలి, దాని నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఫీడ్బ్యాక్ తీసుకొని ప్రజలు ఏది కోరుకుంటున్నారో దానికి తగ్గట్టు మనం ఇంప్లిమెంట్ చేయాలి తప్ప నేను అనుకున్నదే చేస్తాను అని భావన రాజకీయ నాయకులకు ఉండకూడదు. జనరల్గా చెప్తున్నాను, ప్రజల ప్రజాభిష్టం మేరకే ఏదైనా మనం చేయాలి తప్ప ప్రజలు వద్దంటున్నా కానీ నేను అదే చేస్తాను అని. మన ఓన్ డెసిషన్స్ అనేవి ఒక రాజకీయ నేతకు పనికి రావు అని చెప్తున్నారు మీరు. సో ఈ 3 రాజధానుల హెడేక్ పెట్టుకున్నాడు అసలు. అది కాకుండా స్కీమ్స్ వైపు దృష్టి పెట్టితే ఎంత బాగుండే, ఈ 5 ఇయర్స్లో ఇంత వ్యతిరేకత అనేది మీకు రాకపోయింది. ఇప్పుడు వ్యతిరేకతను ఇప్పుడు వీళ్ళు ఎన్కాష్ చేసుకుంటారు, అపోజిషన్ ఎన్కాష్ చేసుకుంటారు. సో పార్టీల ఈక్వేషన్స్, పార్టీలో ఇంకా జరగబోయే డెవలప్మెంట్స్, కాంగ్రెస్ పార్టీలో నిజంగానే షర్మిల గారు పోటీ చేస్తారా లేకపోతే అన్న పిలిపించి కుటుంబ సభ్యులందరూ కూర్చోబెట్టి షర్మిల గారిని డ్రాప్ చేస్తారా, కాంప్రమైజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయా? ఉంటాయి, అంటే ఫ్యామిలీ మెంబర్సే కదా, ఆమె సొంత సిస్టరే అయినా. కానీ అన్న దగ్గర నుంచి తనకి ఏ సపోర్ట్ లేదని తానే ఒప్పుకుంటున్నారు కదా. కానీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు పిలిచి మాట్లాడతారు, మొత్తం విజయమ్మ గారు వాళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళందరూ కూర్చొని మాట్లాడి మళ్ళీ వైసీపీకి నష్టం అవుతుంది నువ్వు పోటీ చేస్తే అని చెప్పి కన్విన్స్ చేసేసుకున్నారు అనుకోండి, అప్పుడు పరిస్థితి వేరుగా ఉంటుంది. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడే మనం ఒక అంచనాకు రాలేము, మళ్ళీ జగన్ గారి అధికారంలోకి వస్తారా రారా. ఓకే,
దానికి అప్పుడుండే రాజకీయ పరిణామాలు, చోటు చేసుకునే పరిస్థితులు, ఎవరు ఎవరితో కలిసి పోటీ చేస్తున్నారు, సీట్ల సర్దుబాటు జరగలేదు అనుకోండి, ఉదాహరణకి తెలుగుదేశం పార్టీకి జనసేనకు మధ్య సీట్ల సర్దుబాటు అని అనుకున్నారు, చర్చలు జరుగుతున్నాయి, చర్చలు ఫెయిల్ అయిపోయినాయి, మాకు కుదురుతలేదండి, మేము విడిగా పోటీ చేస్తాం, మీరు విడిగా పోటీ చేస్తామని అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఈ వ్యతిరేక ఓటుని ఇంతమంది పంచుకుంటే జగన్ గారికి మళ్ళీ ప్లస్ పాయింట్ అవుతుంది. సో దేనికోసమైనా కొద్ది కాలం వెయిట్ చేసి చూడాల్సిందే అంటారు. ఈక్వేషన్స్ ఎలా చేంజ్ అవుతాయి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చే కొత్త హామీలు ఏంటి, ఉచితాలు, వీటన్నిటినీ బేరీజ్ చేసుకొని మనం ఎన్నికల ముందు, అంటే ఇంకా షెడ్యూల్ వచ్చిన తర్వాత మార్పులు చేర్పులు జంపింగ్స్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అప్పుడు మాట్లాడుకుందాం. సో మరోసారి ఎన్నికల ముందు దీని గురించి మనం డిస్కస్ చేసుకుందాం క్లియర్గా అంటే. ఎస్ ఎస్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ.